సింగరేణి కార్మికుల సమస్యలు సత్వరే పరిష్కరించే దిశగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో గ్రీవెన్స్ డే చేపడుతున్నట్టుగా డైరెక్టర్ బలరామ్ తెలిపారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికి జిఎం ఆఫీస్తో పాటు కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రామగుండం రీజియన్లో ఆర్జీ1 ఆర్జీ2 ఆర్జీ3లో కార్మికులు వారి సమస్యలు రాతపూర్వకంగా అధికారులకు ఇచ్చారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులు కొత్తగూడెంలో హెడ్ ఆఫీస్ వద్దకు వచ్చి సమయం వృధా చేయకుండా ఉండేందుకు నేరుగా వారి ఏరియాల్లో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని డైరెక్టర్ బలరాం తెలిపారు. మొదటిసారి కొత్తగూడెంలో చేపట్టిన గ్రీవెన్స్ డేకు మంచి ఆదరణ వచ్చిందని అక్కడి కార్మికుల సమస్యలు పరిష్కరించామన్నారు. ఇక్కడ కూడా కార్మికులు పెద్ద ఎత్తున సమస్యలు లెటర్ ద్వారా అందించారని వీరంత త్వరగా వారి సమస్యలు పరిష్కరిస్తామని బలరాం తెలిపారు. పబ్లిక్ లైఫ్లో జనరల్ ఐ మీన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనకు కంపెనీలో మన చైర్మన్ గారి ఆదేశాలతో దాకా దీన్ని 1970 నుంచి 1970 మొదలుపెట్టిన ఈ గ్రీవెన్స్ డేని మధ్యలో కొంతకాలం గ్యాప్ వస్తే మళ్ళీ మనకు చాలామంది కార్పొరేట్కి వివిధ ఏరియాస్ నుంచి అక్కడ రావడం చూసి మన దెర్ ఆర్ ద మీన్ పబ్లిక్ మీన్ ఎలాంటి మనకి క్వార్టర్ సమస్య కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ట్రాన్స్ఫర్ కానీ డిపెండెంట్ కానీ అలియాస్ నేమ్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని అన్ని పరిగణనలో తీసుకొని మనకు అన్ని ఏరియాస్కి వెళ్ళాలని మనకు చైర్మన్ గారి ఆదేశంతో మనము డైరెక్టర్ పా లెవెల్లో ప్లస్ మిగతా అన్ని ఏరియా జిఎంస్ జిఎం పర్సనల్ వెల్ఫేర్ జిఎం సివిలు ఆ తర్వాత సిఎంఓ గారు అందరూ కలిసి ఏరియాకి రావడం వల్ల కార్మికులు ఇంత ఐ మీన్ ఇంత సుదూరాల నుంచి అటు బెల్లంపల్లి కానీ రామగుండం నుంచి కొత్తగూడెం రావడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో మనమే ఏరియాకి రావడం నిర్ణయించుకున్నాము. దీనిలో భాగంగా మనం కొత్తగూడెం ఏరియాలో లాస్ట్ మంత్ ఆ పబ్లిక్ రిజెంట్కి చాలా అక్కడ భారీగా సక్సెస్ కావడం జరిగింది. 150 మంది వచ్చారు. దాంట్లో చాలా సమస్యలు మనం పరిష్కరించగలిగాము.